అందుకనే చెప్తా మనకెందుకు మనసందర మనం ఉందామరా అని బిల్లాపులు అద్దురా అంటే విన్నారు ఇప్పుడు విద్యార్థి పోతాను అంటారు ఇప్పటికైనా నా మాట వినండి ఈ పోటీలు అద్దు ఏమద్దు మనసందర మనం ఉందాం మందికోసమే బతుకుతాను అప్పు చేశానని గొప్ప అని బిల్లాపిత్తాను అందరూ సిద్ధు నువ్వేరు పలు సెట్టు కొన్నావు 200 పెట్టి సెట్టు రాదా అవసరమా ఎందుకంటే నిన్ను అందరు చూడాలనే నువ్వు అందరు చూపియాలనే సెట్టు కొన్నది ఎవరు సిద్ధు అనుకోసం బతికేది మనిషి పుట్టినప్పటి నుంచి పక్కో ఇంప్రెస్ చేయడానికో లేదా నేనే గొప్ప అని చూపించాను తప్ప వాని ఆనందం కోసం అస్సలు బతకడే సాయి నువ్వు చెప్పు మరి మనం ఏం చేద్దాము ఎట్లా చేసి పార్టీ చేసే కాలి నువ్వేదంటది నాకు ఒక ప్లాన్ ఉన్నది చెప్తా అది మరి సరే నువ్వైతే ముందు చెప్పు మరి పత్తి దొంగతనం చేద్దాం నేను గిలానే రానబ్బా దొరికితే ఇజ్జది పోతుంది సే నువ్వు గింత పేరుకొని అనుకోలే అరే నీ నచ్చిన రాకుండా అయితే మనం అయితే పోదాం రే సిద్ధుమామ నువ్వు అత్తవరావు మరి చెప్పు మరి మేము పోతాం అబ్బా నేను రానే మీరు పోన్లీ అప్పటిదాకా పైసలు అయితే నేను మీ అందులో కలుస్తానే సాయి నేనైతే వస్తా మరి ఓకే ఏ మీ సంగతి ఏంట్రా నేనైతే పోతాం మరి నేను కూడా ఓకేరా మరి నేనేమంటావురా నేను కూడా వస్తారా మరి ఏ సిద్ధు నువ్వేం భయపడకు మనం ఏం దొరకం నువ్వు వస్తానా అంతే నువ్వు వచ్చినా అనుకో మనం బాగా ఏరుతావు ఏ అట్లా కాదు ఏ అట్లా కాదు ఇట్లా కాదు మనం ఏం దొరకం నీకు దొరకకుండా మేము చూసుకోమా అరే నేను వస్తాడు కానీ ఇవ్వలేదు అని చెప్పరా ఫస్ట్ సంతోషంలో దాంట్లో పోదాం అలా పత్తి బాగున్నది సరి తొందర అయిపోద్ది మరి ఎప్పుడు పోదాం అవి సాయంత్రం 5 ఏరుతాలు అలా వచ్చే టైంకి మనం పోదాం సాయంత్రం కదా ఎవరికి కనిపించాం ఒత్తుకొని రావచ్చు బా సూపర్ రా మనిషికి సగం బత్తి ఏరినా 2000 రూపాయలు వస్తాయి మస్తు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చురా అరే ఇలా సాయంత్రం పూట పోవుడే కావాలి సిద్ధు నువ్వు భయపడకు పోవుడే కావాలి మన ఏరుడే కావాలి ఫుల్ వచ్చినాక పార్టీ చేసుకుంటే కావాలి ఓకేనారా ఏమంటారు ఓకే టకటక నన్ను చీకటి అయితే టకటక వేసుకుని పోవాలి చీకటి అయితే చలి పెడతాను టకటక ఏంద్రా పిలిచిన ఫోన్ ఒక్కొక్కసారి ఈ ఎరుడేమో కానీ చేతులు కాళ్ళన్నీ రాసుకోబోతాను ఇట్లా అయితే కుదరదు ఇలా అంతకెళ్ళి మనిషికి కొంచెం అప్పుడే కావాలి సార్ ఇక్కడ రాను బాగా నేర్తాను అవు బాబాయ్ మొన్న మీ వినోదాలని మీ బాబా బాగానే కొట్టున్నాడు కదా కోరికి 10,000 ఇచ్చినట్టు ఈ లంగగాడికి ఎట్లా తెచ్చింది కొట్టినట్టు ఏ కొట్టలేదే 10,000 ఇచ్చింది కదా అట్లా మందం ఇచ్చినట్టు చేసిండు అంతే ఏ మొన్న మీ బావల ఇంటికి పోయిన అయితే లోపల సప్పుడు ఇచ్చింది అందుకే కొట్టేందుకు ఇచ్చా అనుకొని అడిగిన ఇక్కడ ముత్త నువ్వు వేరుకున్నావు అడు పోయి వేరుతా నేను సరే సరేనే వర్షితు ఓ సాయి ఇక్కడ ఉన్నా
అబ్బా నువ్వు కూడా బాగానే ఉన్నావు కానీ ఏ వాటికి పైసలు కానీ రాడే చెప్తున్నాడు అవునా వర్షిత నీకు నడవు ఉల్లలేదు మొన్న నేను మాట్లాడుతుంటలేదు చెప్తేనే మేము ముంచింది తిన పోతాం కానీ రెండు అయినా తింటాడు నాకు ఒక్కటే ఉంటుంది నాకు కోపమాది ఒక్క రూపాయి కూడా పెట్టడు రెండు తింటాడు ఇక నాకు మొన్న మొన్న కోపం వచ్చింది ఇక గులియంగా సాట తిన్నాడు ఇక అప్పటి నుంచి ఇక మాట్లాడతాడు ఇదంతా నాకు బాగా కోపం అది రెండు తింటాడు నాకు ఒక్కడే ఉంటాడు నువ్వే చెప్పే ఒక్క రూపాయి పెట్టాడు ఆయన ఎగ్గట్లే అదే మరి కక్కులు అవునా నిజమేనా నువ్వు అయితే వదిలిపెట్టినావు కానీ నేను అయితే వచ్చేట ఉన్నా సరే ఇంట్లో నువ్వు మొత్తం ఏరినావు నేను పోతాన్నా సరే మంచిగా ఏర్పో అబ్బా పత్తి బరువు బాగైంది నాని నాని సరే గిడున్న గిడున్న గిట్ల 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 నాని ఫోన్ కొన్నా మొన్న కొన్నా ఏం ఫోన్ రియల్మీ 6 ఐ గేమింగ్ ఏం ఫోన్ మంచిది గేమింగ్ పోకో మంచిగా ఉంటుంది పోకో అది ఎంత ఉంది పోకో 16,000 ఉన్నది అది కూడా గంతే ఉన్నది ఏం తక్కువ అయ్యేవా తక్కువ ఏవాడు ఇస్తాడే బేరం ఆడదామా అనే దుకాణం పోతు సెల్లులో కాడ ఇస్తాడు ఎవడన్నా తక్కువ చేస్తాడా అట్లయితే కానీ మరి తక్కువలో గేమింగ్ ఫోన్ అంటే తక్కువలో గేమింగ్ ఫోన్ అంటే పోకోనే మంచిగా ఉన్నాయి తక్కువకు వేరే పోకోలనే ఉంటాయి కదా వేరే సిరీస్ అన్న మార్చుకో ఏదో ఒకటి తీసుకో సరే మరి సరేనే సరే మరి నువ్వు ఇటేరు నేను పక్కకు సరే 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 రఘు రఘు చిన్నారి ఎక్కడున్నావు సాయి ఇక్కడ ట్రారా రఘు బాగానే ఉన్నావానే మరి ఏడదానికి వచ్చినా లేదా పెళ్ళి చూపులకు వచ్చాను కదా అయ్యో బాగానే అవుతావా కానీ మన వర్షితో ఎందుకు మాట్లాడుకోలేదు ఏ అవగాహన ఒక చిన్న లొల్లి ఆడ దానికి పిసపిస చేస్తా ఏమైంది 10 రూపాయల మిర్చిలు కొన్నాడు నేను రెండు తిన్నందుకు ఫీల్ అవుతానా నేను పసారతో పోయినప్పుడు మొత్తం ఆయనకే ఇస్తానా నేనైతేనా మొత్తం ఆయనకే ఇస్తాను నేనైతే అట్లా వేస్తాను ఫీల్ అయ్యండి నేను దోస్తానికి ప్రాణం ఇస్తాను ఏమనుకుంటాను కొనిచ్చిన కొన్ని మొత్తం ఇస్తా నేను అట్లా ఎత్తు పసానతో పోయినప్పుడు ఇంకా వర్షాలు ఫీల్ అవుతారా అని ఇంకా 10 రూపాయలకు ఏమో అరే ఇంకా రెండు మిషన్లకి ఇంకా రెండు మిషన్లు తింటారా నాకు ఏమైనా అయిందా దోస్తాను అంటే జానియాలనే అవునా సాయి ఇవన్నీ కరెక్టే కానీ నీ బత్తి ఎందు నగ్గింత అని నాది ఎంత నగ్గింత అంతే ఉన్నది ఏ ఏర్నాను రఘు మనం వచ్చేందుకు ఇవాళ కష్టపడి ఏర్నా ఇంత ఏర్నా అందరికి మాటల్లో పెట్టి మంచిగా కోకోనట్లు వేసినావా రా నేను కట్లేస్తాను కోకోనట్లు మనోళ్ళే అబ్బా వేసినావురా సార్ అంటే మా అంతా అమ్ముకొని అన్నాడు సార్ అంటే అంటే బాగానే తనం అవుతాను ఏ పోరా బాయ్ పో నువ్వు పో అట్లా ఏరుకోపో ఇట్లా అయితే కుదరది నేను ఏరుకోవాలి ఇట్లా బాగానే అయింది ఇంకొంచెం ఏరుకుంటా రఘు బాబాయ్ అందరి రండి వస్తాను కొడుక అమ్మతోడు వాడతాను అమ్మతోడు దొరికితే బజ్జీలు రాస్తాయి బాగా చూడు సంతోషం నచ్చినట్టున్నాడు గుడ్డు పడ్డాయి వాటి చూసి వెళ్ళిపోతుంది 5 నిమిషాలు సపరేట్ అరే నేను సంతోషంగా వాడాలి కాదు ఈ రాయన మామకి ఇక్కడేం పని రా అరే ఈయన డ్రెక్ వచ్చినట్టున్నారు రా 5 నిమిషాలు అయితే అయినా పోతాడు ఆ తర్వాత మనం ఏడుకొని కందిపప్పే ఆగు అరే సాయి కందిపప్పే
అరే నానిగా ఇటు పోయినవురా అగు నువ్వేమో మామూలు వచ్చి ఇంటికి వేకినో మామూలు ఏమి కొడుతాను మరి ఇంత ఉంటుందా రా అరే వచ్చిన వీడు ఇంటికి వేకినా మంచిగా తప్పించుకున్నా ఇది సుఖం అంటే ఎవరు లేనప్పుడు వచ్చిపోతే ఆ సాటిస్ఫాక్షన్ వేరు నీ సాటిస్ఫాక్షన్ అమ్మ అన్న వాడ తొందర పోయే సలికి సంతానం ఇక్కడ పోతాను సైలెంట్ కొన్ని అవునా పోతాను 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 అవురా పోతా అంటాడు మళ్ళా కూర్చుంటాండే మొత్తం రావు దొరుకుతాంటూ నమే హలో బుజ్జి తిన్నవాడు కథం మన పని అయిందిరా అందుకనే నేను రానా పెద్ద పెద్ద మాటలు చెప్పి తీసుకొని వచ్చిండు అందుకనే ఎవడో అన్నాడు మోమాటానికి పోతే కడుపైంది అన్నట్టు ఏ మామ నువ్వు ఆగే ఇంతసేపు ఆయన 10 నిమిషాలు ఆగలేము కొద్దిసేపు అయితే ఆయన పోతాడు అట్టిగా నువ్వు దొరకటాడి ఈయన ఇంతసేపు ఏం మాట్లాడుతుంది మరి నాకు బుజ్జి 10,000 రా మీ అన్నయ్య ఫోన్ పో నెంబర్ పంపించరా నేను సెండ్ చేస్తా ఇది మా బావ మాట ఈ పర్టికులర్ మాటకు నాకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ మా బావ సంగతి తెలిసిందే కదా ఎవరి మాట వినేవాడు ఒక్కో రోజు 2-3 అయ్యేది ఫోన్ మాట్లాడటం అప్పట్లో మా బావతో నేను కూడా అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది ఒకరోజు మా ప్రసాద్ మా వాళ్ళ ఇంటి మీద మా బావ ప్రియతో ఫోన్ మాట్లాడుతూ బుజ్జి మీ అన్నయ్య నెంబర్ సెండ్ చేయి నేను డబ్బులు పంపిస్తా అన్న వాళ్ళే నేను తక్కువ క్యాచ్ చేసి బావా వద్దు ఇవ్వకు బుగ్గు అనేవి కాకు అన్న కానీ నా మాట వినకుండా 10,000 సెండ్ చేశాడు నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవాడు అప్పుడు అలాంటి మాట నువ్వు అన్నావు అంటే నీ 10,000 కూడా దొబ్బినట్టు ఎనీవే విష్ యూ ఆల్ ద బెస్ట్ అరే అవురా ఆ మాట విన్నా అనుకో మనం వెయ్యాలి ఆయన 10,000 అవసరమా ఇది సరే ఏడ పని లేదు సపడకుండా అరే చెప్పుండ్రా ఆయనకి ఎవడన్నా పంపించకుండా చెప్పుండ్రా 10,000 పోతాయిరా ఏ ఆగు వినదన్న ఎప్పుడే పోవా అన్న నేనే కూడా వాళ్ళు పోతే అందరికి పోవాలి పాపం రా పోతే బాధపడతారా సిద్ధు పక్కోడు బాధపడుతూ ఉన్నావు చూస్తే ఆ కిక్కే వేరు సిద్ధు మనం ఒక్కరోజు అన్నం తినకపోయినా మంచిదే కానీ ఎవరన్నా బాధపడంగా చూసినావు అనుకో అదొక సాటిస్ఫాక్షన్ వస్తుండేది నీ సాటిస్ఫాక్షన్ పాడుగా వద్దునంటే ఆయన ఇప్పుడు అప్పుడు నుంచి సొల్లు మాట్లాడతాను ఎందుకు భయపడ్డాను అత్త మన మధ్యలో రాలేదు సాయి నీ వాళ్ళ పైసలు తక్కువ వచ్చినాయి నువ్వు భయపెట్టకపోతే అయిపోయానని వచ్చిన కాడికి వచ్చినాయి ఇగో నువ్వు ఉన్న పరిస్థితులు పోయి కేకు థమ్సాబ్లు అటుకరాపు నచ్చినప్పుడు నేను సిద్ధు బాక్స్ స్టడీ చేద్దాం మనం ఫుల్ ఎగురుదాం పో సిద్ధు మన బాక్స్ స్టడీ చేద్దాం
అరే నాని అడేరా మరి ఇంతో పత్తి దొరికింది కదా ఏమో ఈరకపోయినాయట వాళ్ళు రాణితలు అరే పాపం గట్టెట్లయిందిరా సరే కానీ మనం ఇది వేసుకుందాం ఏ రఘు సిటపట పాట పెడితే అబ్బా టైం కూడా మోడైతుంది ఇంటికి పోతే ఎట్లా దాంతలు అసాధారణ బిల్డింగ్ మీద పోయి పడుకుందాం తెలియదు లేచి పోదాం అబ్బా మంచి ప్లాన్ చెప్తాను సరే అరే లేనరా అరే చల్ లేనరా అరే తెలిసినట్టున్నది కదరా అరే ఏం తెలియదా నేను కవర్ చేస్తా హ్యాపీ న్యూ ఇయర్ బాబాయ్ చెడిసింది పెట్టినవరా అమ్మతో నేను పెట్టలేరా సాయానికి చెల్లించిన అడుగు పెట్టవచ్చు అందుకేనారా పోరడు కొద్దిగా లేచిపోయాడు పోరడు దొరకని దొక్కువాలా కొడతా అరే మీకు సిగ్గున్నారా మీకు దొంగతనం మీరు అరే సీదర్గా వాళ్ళ ఆట చిన్న పోరాలు నీ కన్నా సిగ్గుండదారా నిన్న నైట్ మిలేదరా భయపెట్టింది కింద పడితే కాలు చేతులు మొగాలని కొట్టుకుపోయినారా భయంతో ఇంటికి వెళ్తే తెల్లసరికి జ్వరం వచ్చింది ఎవరు రావాల్సి భయపెట్టింది నేను కాదే మామ ఆ సాయిగాడు వేసిండు పోరడు ఏరాడు ఎక్కడ పోయాడు అది పొద్దుగానే లేచిపోయాడు అరే తమ్ముడు ఇలా అందరి పది వంశాల దాకా తీసుకోవాలి మీరు నడవలేదు సంతోషాన్ని అద్దే దండం పెడదాం మా వాళ్ళు ఇద్దరు పోతే ప్లీజ్ అద్దే మాట అద్దే ప్లీజ్ సంతోషాన్న అరే ఒకటే మాట 5000 కడతారా పెద్ద మనుషులు దగ్గర కడతారా అబ్బా సంతోష్ అన్న అంత 500 కూడా రాలేదు 5000 ఎక్కడికి వెళ్ళి కట్టమంటే అన్న నేను మాడ చెప్తే ఇన్ని రకం కాదే నాడు పెద్ద మనుషుల దగ్గర తీసుకుపోదాం పా అరే పదండి నన్ను పడండి నువ్వు తప్పు అయితే చేసినా కానీ ఎట్లా 3000 ఇస్తాం తీసుకోయే అరే మీరు సాయంత్రం లోపు మీరు 3000 కడతారా లేకపోతే 5000 పత్తి ఎరత్తరా సరే సంతోష్ అన్న మరి పత్తి ఎరత్తమే సంతోష్ అన్న మనోళ్ళే కదా రేపు పత్తి ఎరత్తాను కదా పోదాం పా నడు సరే సార్ రే రేపు పత్తే రత్తానలు రేపు రాలే అనుకో ఫోటోస్ ఉన్నాయి 10 బందిలో పెట్టి 10000 కట్టిపిచ్చి సిగ్గు తీస్తా సారీ ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం తొందర తొందర చేయడం వలన కొన్ని కొన్ని మిస్టేక్ జరిగాయి ఇలాంటి దొంగతనాలు ఎవరు చేయకండి జస్ట్ ఇది మేము ఎంటర్టైన్మెంట్ కోసమే చేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా బ్లాక్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో